హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేను పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తినే నేతితో మురుకులు చేశాను. నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతాయండి. ఒకసారి చూద్దాం, ప్రాసెస్ స్కిప్ చేయకుండా చూడండి. మా ఛానల్ ఇంకా ఫస్ట్ టైం మీరు విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకోండి, స్టవ్ వెలిగించుకోండి. దాంట్లో ఈ గ్లాస్ కొలత పెట్టుకోండి. నేను 2 గ్లాసులు వాటర్ పోస్తున్నాను. మీరు స్కిప్ చేశారంటే సరిగ్గా రాదండి. జాగ్రత్తగా చూడండి, స్కిప్ చేయకుండా 2 గ్లాసులు పోసాక దాంట్లో సాల్ట్, తగినంత సాల్ట్ పోసుకుంటున్నాను అనమాట. అంటే నాకు 1 టీ స్పూన్ పట్టింది. మీరు చూసి వేసుకోండి. ఇప్పుడు వామ్ పౌడర్ వేస్తున్నాను. మీ దగ్గర వామ్ ఉంటే వామ్ వేసుకోండి. నా దగ్గర ఆల్రెడీ పౌడర్ చేసింది కూడా, పౌడర్ వేస్తున్నాను 1 టీ స్పూన్ అది. తర్వాత నువ్వులు మీ ఇష్టం అండి. నేనైతే 1-4 స్పూన్లు వేసుకుంటున్నాను. మీ ఇష్టం, 2 వేసుకున్నా 3 వేసుకున్నా 4 వేసుకున్నా మీ ఇష్టం. ఈ విధంగా వేసుకున్న తర్వాత దీంట్లోనే కారం ఎక్కువ వేయకూడదండి. 1/4 టీ స్పూన్ జస్ట్ అలా వేసానంతే, 1/4 టీ స్పూన్ అంతే, ఎక్కువ వేయద్దు. కారం మాత్రం ఎక్కువ వేయద్దు. ఈ విధంగా వేసుకున్నాక నెయ్యి అండి, ఇది నేను కరగబెట్టుకున్నాను అందుకని ఇలా ఉందనమాట. ఇది 1 టీ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. 1 టీ స్పూన్ సరిపోతుంది నెయ్యి. ఇప్పుడు అదే గ్లాసు ఒక బౌల్ తీసుకుని దాంట్లో 2 గ్లాసులు పిండి వేస్తాను. మీకు అర్థం అవ్వాలని నేను ఇలా చూపిస్తాను, లేకపోతే డైరెక్ట్గా వేసేయచ్చు. 1 గిన్నెలో నేను వేసుకుంటున్నాను, చూసారు కదా. నేను వాటర్ ఎంత వేసానో పిండి కూడా అంతే, బియ్యం పిండి. ఇది తడిది కాదండి, మామూలుగా మనం ఆడించుకునే బియ్యం పిండి అంతే. ఇప్పుడు బియ్యం పిండి, ఇప్పుడు ఇది బాగా బబుల్స్ వస్తున్నాయి కదా, బాగా కలపండి. బబుల్స్ వస్తాయి కదా చూడండి. అప్పుడు ఈ స్టవ్ ఏమో సిమ్లో పెట్టేసి ఇలా కలుపుతా వేస్తూ ఉండండి. ఇలా దగ్గర ఇలా కలిపేసరికి చూడండి, ఇలా మొత్తం వేసాక ఇలా కలిపేయండి పిండి. ఇలాగ పొడిపొడిగా వస్తుంది, ఏం పర్వాలేదు. ఇలా రాగానే స్టవ్ కట్టేసి మూత మాత్రం వెంటనే పెట్టేసేయండి, చల్లారకూడదనమాట. అలా ఉండేవి తర్వాత కలుపుకోవచ్చు. ఇప్పుడు అది కొంచెం చేతికి మరి చల్లారిపోకూడదు, కొంచెం మన చేతికి పట్టుకునే అంత విధంగా ఉంటుంది కదా, అంటే మరీ అంత వేడి లేకుండా పట్టుకునే అంత విధంగా ఉన్నప్పుడు కొంచెం చేతికి నెయ్యి రాసుకోండి. నెయ్యి రాసుకుని ఇది ఇంకా వాటర్ అసలు ఏమి యాడ్ చేయద్దు, ఇలానే సరిపోతుంది. నేను చెప్పినట్టు నేను చేస్తే కనుక వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. మీరు అలా కలుపుతూ ఉండండి, చూడండి ఇలా అయిపోతుంది అనమాట. కొంచెం మధ్య మధ్యలో నెయ్యి రాసుకుంటా కలుపుతూ ఉండండి. ఈ విధంగా గోధుమ పిండిలాగా అయిపోతుంది, ముద్దలాగా. ఇలా అయిపోగానే మూత మాత్రం పెట్టడం మర్చిపోండి, ఆరిపోకూడదు పిండి. ఇప్పుడు మనం వేరే ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు చూడండి, జంతుకులు చట్టం ఉంటుంది కదా, ఇలాగ ఇలా ఉన్నా తీసుకొని ఇలా స్టార్ టైప్లో ఉంటుంది కదా, ఇలా ముళ్ళు ముళ్ళుగా అది తీసుకుని అది సెట్ చేసుకోండి. దాని నిండా నెయ్యి రాసుకోండి, లోపల నెయ్యి కానీ నూనె కానీ రాసుకోండి. ఇప్పుడు కొంచెం ఇలా ముద్దలు చేస్తూ దాంట్లో పెట్టేసుకోండి. మీకు తెలుసు కదా జంతుకులు వేస్తారు అలాగా, నెయ్యి రాసుకుని లోపల అంటుకోకుండా ఉంటుంది పిండి. ఈ విధంగా పెట్టేసుకోండి. ఇది మళ్ళీ చల్లారకుండా మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకుని ఒక మైకా కవర్ కానీ ఏదైనా తీసుకోండి, ఫ్లాట్గా ఉండదు. దాన్ని కొంచెం నెయ్యి కానీ నూనె కానీ ఇలా రాసుకుని అప్లై చేసుకోండి. రాసుకున్న తర్వాత నేను వేస్తున్నాను చూడండి, ఇలాగ అది మన చేతితో ఇలా చుట్టేసుకోవడమే చూడండి, ఇలాగ ఈ విధంగా అనమాట. ఏ చూపిస్తాను, ఇలాగా ఇలా మొత్తం వేసేసుకోండి. దీని జాయింట్ ఇలా కలిపేసుకుంటే అంటుకుపోతుంది. సో ఈ విధంగా మొత్తం వేసేసుకోవాలన్నమాట ఫస్ట్. ఈ విధంగా డైరెక్ట్గా స్టవ్లో అక్కడ నూనెలో వేయకూడదు, ఇలా ముందర మనం రెడీ చేసుకుని పెట్టుకోవాలి. ఎన్నైతే అన్ని అలా ఒకళ్ళు వేస్తూ ఉంటే ఇంకొకరు అలా వేపించు అనమాట, ఇలాగ ఒక్కొక్క వాయి కింద చూడండి. ఇలా వేసుకున్నాక మీరు డీప్ ఫ్రై చేసుకుని మళ్ళీ ఇంకొకరు అలా వేస్తూ ఉండొచ్చు. నాకు ఇన్ని అయ్యాక నేను ఇప్పుడు డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కిన తర్వాత ఈ ఒక్కొక్కటి దీంట్లో వేసేసుకోవడమే. ఇలా వచ్చేస్తాయండి, ఏం వండుకోవు. అలా వేసి ఉంచుకుంటే చూసారా అన్నీ ఎలా వచ్చేస్తున్నాయి చేతితోటి. ఇలా రాగానే ఈ వేడివేడి దీంట్లో వేసేసుకోవడమే. మొత్తం అన్నీ ఇలా వేసేసుకున్న తర్వాత చూడండి, వేసేసుకున్న తర్వాత మీరేమీ సిమ్లో పెట్టద్దు, ఇలాగే ఉంచండి. 1-2 నిమిషాలు ఆగాక ఇలా తిరగేయండి. వెన్న తిరగేయద్దు, కొంచెం గట్టి పడతాయి అప్పుడు. ఇలా తిరగేసుకుని అటు ఇటు బాగా ఫ్రై చేసుకోండి. మనకు తెలిసిపోతుంది ఈ బబుల్స్ అన్నీ పోతాయి చూడండి, బబుల్స్ అన్నీ పోతున్నాయి కదా. లాస్ట్కి ఈ విధంగా వచ్చినప్పుడు గరిటెతో ఇలా తీసేసుకోవడమే. ఆయిల్ మొత్తం కిందకి వెళ్ళిపోయాక ఏం అంటుకోదండి ఆయిల్, చూడండి ఎంత పొడిగా వచ్చినాయో. పళ్ళల్లో వేసేసుకోవడమే, ఇలా మొత్తం అన్ని ఇలా వేసేసుకోండి. అంతేనండి, చాలా ఈజీగా నేతి మురుకులు రెడీ అయిపోయినాయి కదా. నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.